రామన్న, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు రాష్ట్రంలో ఏ వాడన్నా తీసుకో, కేసీఆర్ అభిమాని లేని వాడనే లేదు. నువ్వు ఏ ఊరన్నా తీసుకో, గులాబీ గులాబీ సైన్యం లేనటువంటి, గులాబీ సైనికులు లేనటువంటి ఊరే ఉండదు. మీరు కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి వాడలో కేసీఆర్ అభిమానులు, ప్రతి ఊరిలో గులాబీ సైనికులు, గులాబీ సైన్యమే ఉన్నది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ గులాబీ వనంలో కొన్ని గంజాయి ముక్కలు మొలిచినాయి, కొన్ని గంజాయి ముక్కలు మొలిచినాయి, వాటిని పీకేయండి. ఈ రాష్ట్రానికి గులాబీ జెండా వేసినటువంటి సేవ, ఈ రాష్ట్ర ఏర్పాటులో గులాబీ జెండా మోసినటువంటి త్యాగం ఎవ్వరు చేయలేరు. గులాబీ జెండాకున్నంత చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఇంకో పార్టీకే ఉండదు. నేను చెప్తున్నా కదా రమణ, ఒక్కసారి గులాబీ పార్టీలో ముసుగు దొంగలు, వాళ్ళను గుర్తించండి, వాళ్ళని గుర్తించండి. గులాబీ జెండా మోస్తూనే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కోవాటులు ఉన్నారు. గులాబీ జెండాను రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి తిడుతుంటే నవ్వుతూ వీడియోలు చూసే సన్నాసులు ఉన్నారు. గులాబీ జెండా మీద ప్రేమ లేని ఉన్మాదులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పదవులు ఉంటే పీకేసి వాళ్ళని బయటకు నూకేయండి. ఖచ్చితంగా గులాబీ జెండా అద్భుతంగా నిలబడుతుంది.